హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరుంది, ఆ ఊర్లో చాలా ఎద్దులున్నాయి. అవి రోజు అడవికి వెళ్ళి మేతమేసి తిరిగి వచ్చేవి, కానీ ఎప్పుడూ కలిసికట్టుగా వెళ్ళేవి కావు, ఒకే చోట మేతమేయడం చేసేవి కావు. అదే అదునుగా భావించిన సింహం ఆ అడవిలోంచి వచ్చి మందపై నిలుచుకుపడింది. ఒక ఎద్దును పట్టుకుని చంపి తినేసింది. అమ్మో అని మిగిలిన ఎద్దులన్నీ భయపడి పారిపోయాయి, పరుగు పరుగున వెళ్ళిపోయాయి. మరుసటి రోజు కూడా ఇదే విధంగా జరిగింది. ఆహా, ఏం చక్కనకి ఎన్ని ఎద్దులు దొరికాయో అని సింహం సంతోషపడింది. రోజు ఒక ఎద్దును పట్టుకుని తినేస్తోంది. ఇట్లా ఓ వారం గడిచిపోయేప్పటికీ ఆ ఎద్దుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. ఏం చేయాలి అని ఎద్దులు ఆలోచిస్తున్నాయి. వాటన్నిటికీ చాలా భయమేస్తోంది. ఈరోజు నన్ను తినేస్తుందేమో సింహం అని భయపడుతూ మేతకెళ్తున్నాయి. ఇట్లయితే లాభం లేదు, చివరికి అన్ని ఎద్దులు అయిపోతాయి అని అవన్నీ కూర్చుని ఆలోచించాయి. ఇట్లాగైనా సింహాన్ని బాధ నుంచి తప్పించుకోవాలి, ఎట్లా అని చాలా ఆలోచన చేశాయి. చివరికి అవన్నీ కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టుగానే ఆ రోజు అడవికి అన్నీ కలిసి వెళ్ళాయి. ఒకే చోట కలిసి మేత మేయడం ప్రారంభించాయి. అప్పుడు సింహం రోజులాగానే వచ్చేసింది. వచ్చేసి ఏ ఎద్దు మీదకి వెళ్ళాలా అని చూస్తోంది. అంతలో ఎద్దులన్నీ ఒకేసారి కలిసికట్టుగా సింహాన్ని చుట్టూ ముట్టాయి. ఇదేంటి ఇలా వచ్చేసినాయి అని సింహం ఆలోచిస్తుండగానే ఎద్దులన్నీ తమ కొమ్ములతో సింహాన్ని పొడిచి చంపేశాయి. అప్పుడు అర్థమైంది ఆ ఎద్దులన్నిటికీ, కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే చనిపోతామని.